ఏముంటది, అందరూ సీట్లలో కూర్చుంటారు, వీళ్ళు మాట్లాడితే వాళ్ళు అడ్డం పడతారు, వాళ్ళు మాట్లాడితే వీళ్ళు అడ్డం పడతారు, నడుమ నడుమ పేపర్లు చింపేస్తారు, అడిగితే వాకౌట్ అంటారు, ఇంతే కదా అని అనుకుంటుంటారు చాలా మంది. అయితే ఇన్నొద్దులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని అంటారు షే పార్టీ వాళ్ళు. అసెంబ్లీ మీటింగ్లను వెనకటి లెక్క అస్సలు నడిపియారట. చిన్న పొలగాండ్లు కూడా అసెంబ్లీ మీటింగ్లను పాయరంగా టీవీలు పెట్టుకుని చూసేటట్టు నడిపిస్తారట. అవునంటే ఇగో కావాలంటే మీరే చూడుర్రి. అసెంబ్లీ మీటింగులు అంటే పదేండ్ల సంధి ఎట్లా నడిచినాయి, ఇప్పుడు ఎట్లా నడుస్తున్నాయి, మనదంతా వేరేనే ఉంటది అన్నట్టే మాట్లాడుతున్నారు కొత్త సర్కారు వాళ్ళు. పోయిన 5-10 సంవత్సరాలకు ఈ 2 సార్లు సమావేశాలు అయితే మా స్పీకర్ గారు ప్రతిపక్ష సభ్యులు కూడా ఎంతో సమయం ఇస్తున్నారు. అంతకుముందు మా బట్టి బిక్రవారు గారు లేచి మాట్లాడదామని చెప్పి మొదలు పెట్టే లోపే మైక్ కట్ అయ్యేది. అది వరకు చెయ్యి పార్టీ వాళ్ళు లేస్తే చాలు మైక్ కట్ చేసేది, ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళకు తామే మైక్ ఇచ్చి మాట్లాడిస్తున్నాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి సార్. ఇక అటు వెనక స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సారు మైక్ అందుకున్నాడు. చెయ్యి పార్టీ వాళ్ళ సర్కార్ వచ్చినాక అసెంబ్లీ మీటింగ్ల తీరే మారింది అన్నట్టు మాట్లాడిండు సారు. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఏంటిదంటే బడికి పోయే పొలగాన్లు సుత అసెంబ్లీ మీటింగులు చూస్తారట. ఇప్పుడు లీడర్ల ముచ్చట్లు అన్ని వింటున్నారట. అంతేకాదు ఎక్కడ 10 మంది గుమిగూడినా అసెంబ్లీ మీటింగుల మీద ముచ్చట్లు ఆడుకుంటారట. యూట్యూబ్ ల కోట్ల మంది చూస్తున్నారు, వ్యూస్ గట్టిగా వస్తున్నాయి. గదంతా చెయ్యి పార్టీ వాళ్ళ సర్కారు వాళ్ళు వచ్చినాకనే సాధ్యమైంది అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. అసెంబ్లీ మీటింగులకు వన్య పెరిగింది, ఎప్పటికీ మీటింగులు గట్లనే పెడతాం, ఎగస్ పార్టీ వాళ్ళకు కూడా మైకులు ఇచ్చి మాట్లాడిస్తాం అన్నాడు సారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు అసెంబ్లీల ఘనంగా చేసిర్రు. అగో అక్కడనే మంత్రి సారు స్పీకర్ సారు పాత సర్కారు వాళ్ళకు సురుకులు పెట్టుకుంటా తమ సర్కారును మెచ్చుకుంటా మాట్లాడిర్రు. అన్యమగాని చిన్న పొల్లగాండ్లు సూత అసెంబ్లీ మీటింగులు చూస్తున్నారంటేనే చాలా మందికి చిత్రం అనిపిస్తున్నదట, నయమే కదా అనుకుంటారట. ఏమైతే గాని సార్ల ముచ్చట్లు చూస్తుంటే ముందు ముందు వచ్చే అసెంబ్లీ మీటింగులలో కూడా ఎగస పార్టీ వాళ్లకు సర్కారు వాళ్లకు లడాయి గట్టిగానే నడిచేటట్టున్నది అనుకుంటారు పబ్లిక్. కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక తెలంగాణలో అంత కొత్త కొత్తగా చేస్తుర్రు, పాత పద్ధతులన్నీ మార్చేస్తున్నారు. ఇప్పటికే రైతు బంధు కాడ నుంచి ధరణి దాకా పథకాల పేర్లన్నీ మార్చిర్రు, ఆఫీసర్లను మార్చిర్రు, ఆఫీసులు మార్చిండ్రు. అంతెందుకు, పాత సర్కారు వల్ల ఆనవాళ్లే లేకుండా చేస్తానని సీఎం సారే అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. అందుకే కావచ్చు పుణ్యక్షేత్రాలను కూడా కొత్త పేర్లు తీసేసి పాత పేర్లు పెడుతుర్రు. పాతిళ్లు ఖాళీ చేసి కొత్త ఇంట్లకు పోయినట్టే అవుతున్నది తెలంగాణలో చెయ్యి పార్టీ వాళ్ళు వచ్చినాక. 10 ఏండ్లు వాళ్లకు నచ్చినట్టు వాళ్ళు చేసిర్రు, ఇప్పుడు కొత్త సర్కారు వాళ్ళు అవన్నీ తీసేసి పాతయే మంచిగుండే అన్నట్టు చేస్తారు. అన్యమగాని కారు పార్టీ వాళ్ళ సర్కారు ఉన్నప్పుడు 100 కోట్లు ఖర్చు పెట్టి కొత్తగా గోపురాలు కట్టి కొత్తగా రోడ్లు వేసి యాదగిరి గుట్టను అంత కొత్త కొత్తగా చేసిర్రు. ఆఖరికి గుట్ట పేరును కూడా యాదాద్రి అని మార్చేసిర్రు. అయితే పేరెందుకు మార్చిండ్ర అని అప్పట్లో పెద్ద ఎవ్వరు అడిగిన వాళ్ళు లేరు, గాని ఇప్పుడు మాత్రం కొత్త సర్కారు వాళ్ళు అస్సలు ఒప్పుకుంటలేరు. కొత్తగా పెట్టిన యాదాద్రి పేరు తీసేసి మళ్ళా యాదగిరి గుట్ట అనే పెడతారట. యాదాద్రి పేరును యాదగిరి గుట్ట అని మార్చి జీవో కూడా విడుదల చేస్తారట. కొత్త సర్కారు వాళ్ళు ఎవరు నరసన్న దర్శనానికి పోయినా బయటకొచ్చి గిదే ముచ్చట చెప్తున్నారు. మంత్రుల కాడి నుంచి ఎమ్మెల్యేల దాకా యాదాద్రి పేరును మళ్ళా యాదగిరి గుట్ట చేసుడే అంటున్నారు. గత 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి యాదగిరి గుట్ట పేరును వీళ్ళు యాదాద్రిగా అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రిగా మార్చారు. అది సాంప్రదాయానికి విరుద్ధం. తెలంగాణ పదాలు ఉంటే తెలంగాణ ఆత్మ గౌరవం ముఖ్యం. 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకొని తెలంగాణలో ఆంధ్ర పేర్లు ఉండొద్దని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అంటే నిజంగా నా జన్మ ధన్యమైంది. మళ్ళా పాత పేరు యాదగిరిగుట్ట అది త్వరలో నామకరణ ముఖ్యమంత్రి గారు చేయబోతున్నారు. గదా అన్నట్టు చూస్తుంటే రేపు రేపు భద్రాద్రి పేరును కూడా మార్చేసి ఎప్పటి తీరుగానే భద్రాచలం అని విలువాలి అని గిట చెప్తారా ఎట్లా అనుకుంటారట చాలా మంది. ఇప్పటికే పాత సర్కారు వాళ్ళు యాదగిరిగుట్ట మీదకి ఆటోలు తిరగకుండా నిషేధం పెడితే కొత్త సర్కారు వాళ్ళు రాగానే గా నిషేధం ఎత్తేసిర్రు, మళ్ళా ఆటోలను గుట్ట మీదకి ఇడిచిపెట్టిర్రు. ఒక్కోటి ఒక్కోటి మార్పులు చేర్పులు చేసుకుంటూ వస్తున్నారు. పాత సర్కారు వాళ్ళ ఆనవాళ్లే లేకుండా చేస్తామన్నాడు సీఎం సారు అన్నట్టుగానే పేర్ల కా నుంచి మారుస్తున్నారు. మరి ఇక పోత పోత రాష్ట్రంలో ఇంకెన్ని మార్పులు చేర్పులు చేస్తారో చూసుకుంటూ పోవాలి.
చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఎవడైతే నాకేంటి కబ్జా పెడితే కూలగొట్టుడే అన్నట్టు నడుస్తున్నాయి ఇప్పుడు తెలంగాణ పనులు. ఆడ కబ్జా పెట్టిర్రు, ఈడ కబ్జా పెట్టిర్రు, వాళ్ళు కబ్జా పెట్టిర్రు, వీళ్ళు కబ్జా పెట్టిర్రు, ఎమ్మెల్యే కబ్జా పెట్టిండు, మంత్రి కబ్జా పెట్టిండు అని అధికారులకు ఫిర్యాదులు ఇచ్చుడే తప్పితే ఏంటన్నా పురాగా బయట పెట్టిన దాఖలాలు ఉన్నాయా? ఇన్నొద్దులు లేవు గానీ ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారులు చురు చేసిర్రు. ఇక ఇట్లా పాత ఫిర్యాదులు అన్ని బయటికి తీసి తవ్వుతుర్రు అధికారులు. ఏ బిడ్డ ఇది నా అడ్డ అన్నట్టే మేడ్చల్ జిల్లాలో చక్రం దిప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డికి కళ్యాణ్ వేసినట్టు చేస్తున్నారు సర్కారు వాళ్ళు. ఒకలెనక ఒకలన్నట్టు ఇప్పుడు మల్లారెడ్డికి సూటి పెట్టారు. కబ్జా పెట్టిన చోట్ల ఆయన కాలేజీ కడిగి పోయేందుకు నున్నగా రోడ్డు వేసుకుంటాని మేడ్చల్ జిల్లాలో మల్లారెడ్డి కాలేజీ ముంగటేసుకున్న రోడ్లని కొక్కిలేన్లతోని తవ్విచ్చారు అధికారులు. వాళ్ళు వీళ్ళేం కాదు, జిల్లా కలెక్టర్ సారే దగ్గరుండి తవ్విచ్చిండు. గతంలో కమలానగర్ ఉన్నటువంటి అప్లోడ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది. దీన్ని హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమని ఇచ్చారు కాబట్టి మా పర్పు మేము తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. 388P 523P 524లో భాగంగా 10 క్వింటల్ దాదాపు 10 క్వింటల్ బ్రాండ్ మేము మా దీనిలోకి తీసుకోవడం జరిగింది. ఇక అసలు ముచ్చట ఏందయ్యా అంటే మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలో ఉన్న మల్లారెడ్డి కాలేజీకి పోయే తందుకు రోడ్డు వేసిల్లాట. గా రోడ్డు అంతా ఆయన సొంత చోట్ల వేసింది కాదు, హెచ్ఎండిఏ లేఅవుట్లు ఉన్న చోటు, అదంతా కబ్జా పెట్టిన చోటు. ఏం తక్కువ 2500 గజాల చోటుని కబ్జా పెట్టారు. ఆ చోట్లనే ఇప్పుడు మల్లారెడ్డి రోడ్డు వేసుకుందని అప్పట్లో మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారే అధికారులకు ఫిర్యాదు చేసిండట. అప్పటి సంది ఇప్పటిదానికే ఈచారనే చేసిర్రు, లేకుంటే కావాలనే పాత కేసులన్నిటి దొవ్వుతున్నారో ఏమో తెలియదు గాని ఇగో ఇన్నేళ్లకు సర్కారు అధికారులు పాత కేసులను బయటికి తీసి అప్పుడేసిన రోడ్డుని ఇప్పుడు దొవ్విచ్చారు. అగ చూడోలి ఎట్ట దొవ్వుతున్నారో, ఆడ కబ్జా పెట్టిర్రు, ఈడ కబ్జా పెట్టిర్రు, వాళ్ళు కబ్జా పెట్టిర్రు, వీళ్ళు కబ్జా పెట్టిర్రు, ఎమ్మెల్యే కబ్జా పెట్టిండు, మంత్రి సారే దగ్గరుండి కబ్జాలు పెట్టిస్తున్నాడు అని అనుకుంటే సాపించుడే తప్పితే ఇప్పటిదానికా బయట పెట్టింది లేదు, బజార్ లేచింది లేదు అనుకుంటుంటే షెయి పార్టీ సర్కారులు మల్లారెడ్డికే సూటి పెట్టిర్రు అనుకుంటున్నాడ పబ్లిక్. మల్లన్నతోనే సాల్వ్ చేసిర్రు పోండి సర్కారు వాళ్ళ తవ్వకాలు అనుకుంటున్నాడ ఇంత మంది. మరి చూడాలి దీని మీద మల్లారెడ్డి సార్ ఏం మాట్లాడతాడో అనేదిగా. మార్చి నెల సాల్ అయిందో లేదో సూరన్న చిన్నగా తల వంచి చూస్తుండు. ఎట్లెట్ల కొట్టాలే పనితనం ఎప్పటి సంది సాల్ చేయాలని లెక్కలేసుకుంటున్నట్టున్నాడు. ఎండ దేవుడు డ్యూటీ ఎక్కిండంటే ఇక ఎయ్యరమయ్యర దంచుడే అంటుర్రు మోగుల అధికారులు. అట్లా ఏడు మస్తుగా ఎండలు దంచి దమాయిస్తాయని అంటుర్రు. గముచ్చటేందో అసుకునొద్దాం పారి. మార్చి నెలలో ఇట్లా అడుగు పెట్టినామో లేదో అప్పుడే సూరు సాటుకున్న సూరన్న చిన్నగా తలకాయ బయటికి వెటనే పెట్టిండు. సాటు సాటుకు తిరిగిన ఎండ దేవుడు మరల వాడ్డట్టు చేస్తున్నాడు. రూపాయి బిల్లకు రెండు మొఖాలున్నట్టు పొద్దున్నదనక ఎండ తెల్లందనక సలి అన్నట్టే అవుతుంది. పొద్దు పొద్దుగాలకింత చల్లగానే ఉంటుంది గాని పొద్దెక్కుతున్న కొద్దీ ఎండ పొడ గట్టిగా తగులుతున్నది. ఇప్పుడు ఒక్క పాలేం కాదు ఈ ఏడు ఎండలు ఏగిచ్చి కొడతాయి అంటున్నారు మొగుల అధికారులు. నిలుడు ముందటేడి కంటే ఈ ఏడు ఈగింత ఎక్కువనే ఇడిచి ఇడిచి కొడతాయి అంటున్నారు. జర్లంతా సలి సల్లిడిచినట్టు ఆవుడే ఆలస్యం. ఎండ దేవుడు ఎప్పుడెప్పుడా అన్నట్టే ఏగేసుకొని ఉరికొస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం అయితే నడినెత్తి మీద కుంపడి పెట్టినట్టే ఉంటుంది. ఉత్త ఎండలే కాదు వడగాల్పులు కూడా బాగానే ఉంటాయి అంటున్నారు. ఇప్పుడు ఇట్టగా వడగాల్పులకు ఏగిచ్చేటి ఎండలకు పబ్లిక్ జనంతా బహిరంగ ఉండాలంటున్నారు అధికారులు. ఈగిట్ట ఏగిచ్చి కొడుతున్న ఎండలతోని అప్పుడే జ్యూస్ బండ్ల కాడ, చెరుకు రసం బండ్ల కాడ, కొబ్బరి బోండాల దుకాణాల కాడ, ఐస్ క్రీమ్ దుకాణాల కాడ ఏడ చూసినా గిరాకీ గట్టిగానే నడుస్తున్నది. అంతేకాదు చల్లనీళ్ల మట్టి కుండలు, కూలర్ల బేరాలు కూడా జోరుగా నడుస్తున్నాయి. పైటీలు ఎల్లైతే చాలు, నడుచుకుంటా పోయేటోళ్ళు నెత్తుల మీద కొంగులేసుకొని షెత్తిళ్లు పెట్టుకొని పోతున్నారు. బండ్ల మీద పోయేటోళ్ళు మాడలు మండకుండా గుడ్డలు కట్టుకుని పోతున్నారు. ఇక ఇప్పుడే ఇట్టున్నదంటే మే నెల వచ్చేటాళ్లకు లోలు బగిలేటట్టే ఉన్నది అనుకుంటున్నారు చాలా మంది. దానక అట్ట ఆదిలాబాదు, ఖమ్మం, నిజామాబాదు, నల్గొండ జిల్లాలల్లో అప్పుడే దంచి ధనియాలు బుక్కిస్తుందట ఎండ. ఇక ఇదిట్టుంటే ఇటు ఎండలు ఇప్పుడిప్పుడే ముదురుతున్నాయి, అప్పుడే తాగేతందుకు నీళ్లు లేక గొంతులు ఎండిపోతున్నాయి అనుకుంటా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలో ఉన్న కొత్తూరు ఊరి పబ్లిక్ కాలిబిందెలు పట్టుకుని రోడ్డెక్కారు. తాగేతందుకు నీళ్లు లేక ఎండాకాలం రేగడి శలకలు నేలలు బాసట్టే మా గొంతులు ఎండిపోతున్నాయి అంటున్నారు అక్కడి పబ్లిక్. ఇప్పుడే ఇట్టున్నదంటే మరి ఎండలు గట్టిగా అయితే ఏందో మరి అక్కడ వల్ల పరిస్థితి. ఏదన్నా గానీ వీళ్ళు కానీ ఎండలు ముదిరితే పబ్లిక్ కు పరేషాన్ గట్టిగానే అయితే అంటున్నది పోండ్రి.
ఏవి అసలు సామాన్లో, ఏవి డూప్లికేట్ సామాన్లో సమజే అయితలేదు. అంత కల్తీసారి కమ్ముతుర్రు మార్కెట్లల్లో. పోనీ ఏది అసలు ఏది కల్తీనో కూర మడదామంటే రెండు ఒకటే తీరుగ ఉంటున్నాయి. బ్రాండెడు బ్రాండెడు అని వందలు వేల రూపాయలు పెట్టుకుంటున్న సామాన్లు కూడా కల్తీ చేస్తుర్రు. నూనె కల్తీ, నీళ్లు కల్తీ, ఉప్పులు పప్పులు సబ్బులు షాంపుల వరకు అన్ని కల్తీ చేస్తుర్రు. ఆఖరికి ఎండాకాలం చల్లగా ఓ ఐస్ క్రీమ్ తిందామన్న బద్మాష్కాళ్ళు బుగులు పట్టిస్తుర్రు. చూడుర్రు, బటర్ స్కాచ్ అట, వెనీలా స్ట్రాబెరీ అట, తీరు తీరు ఐస్ క్రీమ్లు తయారు చేసే మాలు ఎంత శుభ్రంగా ఉందో చూస్తుర్రా. ఈ సక్కదనాల మాల్తో తయారు చేసిన ఐస్ క్రీమ్లను మన పొల్లగాళ్లకు కొనిచ్చుడే కాకుండా మనం కూడా తింటున్నాం. హైదరాబాద్ తూర్పు దిక్కున ఉప్పల్లా తయారైతున్న ఈ అల్కతక్కు ఐస్ క్రీమ్లు శ్రీనివాసరావు, భానుమూర్తి అనే ఇద్దరు నియత్లైన వాళ్ళు నడిపిస్తుర్రట గలీజ్దందా. ఈడ ఒక్కతాన కుప్పలెక్క పెట్టిన దాంట్లే ఏ ఒక్కటి కూడా అసలైన మాల్ కాదట. డేట్ దాటిపోయిన అడ్డమైన ఇసం మందులు తెచ్చి కలుపుకుంటా ఐస్ క్రీమ్లను తయారు చేస్తుర్రట. మళ్ళా ఏ రంగుకు కూడా సర్కార్ పర్మిషన్ లేదట. ఇక మనకు గీ ముచ్చట తెలవక ఐస్ క్రీమ్ రంగు మంచిగుందని తీయగుందని గుట్ట గుట్ట మింగితే ఇక అంతే సంగతి. ఆ టైంకి దాఖాల పెట్టుకోవాలి లచ్చలు. మరి ఏ పుణ్యాత్ముడు చేసిండో ఏమో పోలీసు వాళ్లకు సప్పుడు కాకుండా కంపెనీ కాడికి పోయి బండారం బయట పెట్టిర్రు. ఏ బకెట్ ముట్టుకున్నా అంత పాసిపోయిన వాసనేనట. కంపెనీ అంత తిరిగి ఏది దుల్పరిచ్చినా ఆయమన్న మాలే లేదట. అన్యాలంగా జనాల ఉసురు తీస్తురు కదరా అని గరమై కంపెనీకి తాళం పెట్టిర్రట పోలీసు వాళ్ళు. ఇద్దరి మీద కేసులు రాసిర్రట. నిన్నీ అలా ఏది తిందామన్న బుగులే అవుతున్నది. అంత కల్తీ, రోగాలు మోపై ఏది అసలుదో ఏది నకిలీదో తెలియకుండా అయ్యింది. అసలే వచ్చేది ఎండాకాలం, ఎగబడి తింటారని ఐస్ క్రీమ్లు ఎట్లా పడితే అట్లా తయారు చేసి అమ్ముతుంటారు కొంతమంది. అసొంటోళ్లతోని జర్ర పాయలంగా ఉండుర్రి. కల్తీ మాలు కనిపిస్తే పోలీసు వాళ్ళకి షికాయత్ చేయుర్రి. పద్మ వ్యూహంలో అభిమన్యుని అనుకుంటున్నావా? అర్జునుణ్ణి నా మాటలే బాణాలు, నా చేతలే అస్త్రాలు. వీడేమన్నా డ్రామా కంపెనీల గిట్ట షరీక్ అయ్యిండా ఎట్లా? ఒత్తులతో వచ్చిన, ఎత్తులతో వచ్చిన, స్పీడ్ గా వచ్చిన, మామూలుగా వచ్చిన, సై సై అంటూ వచ్చిన, నై నై అంటూ వచ్చిన, విడిచిపెట్టను. వీడేంది సినిమా డైలాగులు చెప్తున్నాడు? అరే కిట్గా మధ్యలో డిస్టర్బ్ చేస్తే మడత పెడతా, లాస్ట్ లో వస్తే దండం పెడతా. బాబూ ఏమైందిరా నీకు, డైలాగుల మీద డైలాగులు కొడుతున్నావు. ఈ కిట్టు గానికి రాసే టైం వచ్చింది, పొలిటీషియన్స్ కి మాట్లాడే ఊపు వచ్చింది, జనాలకి వినే ఓపిక వచ్చింది, మొత్తానికి నాకు రైమింగ్ వచ్చింది. దీని కూడా ఆడో సట్టు వాడేద్దాం. అంత చూస్తుంటే ఇవాళ నా టైం బాగలేనట్టున్నది రో. జర్ర అర్థమయ్యేటట్టు చెప్పురా అదరా. పొలిటికల్ స్పీచ్ లా కన్సల్టెన్సీ ఒకటి పెడతానా మంజు, లీడర్లకి ఎట్లాంటి స్పీచ్లు కావాలన్నా డైలాగులు కావాలన్నా నేనే రాసిస్తా. నీకు అలే చక్కగా రావు కదరా, ఏం స్పీచ్లు రాస్తావో ఏమో. ఇప్పుడు టికెట్ ఇస్తే ఒకటి రాస్తాము, క్యాండిడేట్కి టికెట్ ఇవ్వకపోతే వాళ్ళకి ఇంకొకటి రాసిస్తాము. అదే గెలిచే క్యాండిడేట్కి ఒకటి రాసిస్తాము, పొగరాలంటే తిట్టాలంటే ఇంకో రకంగా రాసిస్తాం. ఇప్పుడు టికెట్ రాని వాళ్ళంతా పక్క పార్టీలకు జంపింగ్లు చేస్తున్నారు కదా, వాళ్ళ కోసం స్పీచ్ రాస్తే ఎట్లా రాస్తావో చెప్పరా. ప్రజల కోసమే తింటా, ప్రజల కోసమే పడుకుంటా, ప్రజల కోసమే ఉంటా, ప్రజలే నా దేవుళ్ళు, ఏం చేసినా ప్రజల కోసమే. అవునవును ప్రజల కోసమే. ఇది ఎవర్ గ్రీన్ డైలాగు. తిట్టినా తిట్టనట్టు, గిల్లినా గిల్లనట్టు, మడత కాజా లాంటి స్పీచ్లో చాలా మడత పెట్టినా మంజు. నువ్వు చూసుకో, అసలుకి ఇంకో మాట చెప్పాలంటే కిట్టు గాని స్పీచ్ల గ్యారేజ్ లో అన్ని రకాల డైలాగులు రచింపబడు అన్నట్టు గిన్నడు మన లీడర్ల నోటేంట కొత్త కొత్త డైలాగులు వినిపిస్తున్నాయిరా. దసంటి ఏమన్నా ట్రై చేయకపోయినావు? ఓ అదే పకోడి డైలాగులు, షామియానా, కోడిగుడ్డు, అదే ముద్దపప్పు, ఆవకాయ, దద్దోజనము ఇట్లాంటివే కదా, ఇవన్నీ రంగరించి రాస్తామని నేను. ఆయన నీకు ఈ డైలాగులు రాసిచ్చే ఐడియా ఎట్లొచ్చిందిరా? ఓ అదే ఈ మధ్య వాగ్దానాలు హామీల కంటే ఏంది లీడర్ల పొలిటికల్ పంచులు పవర్ఫుల్ డైలాగులే బాగా ఫేమస్ అవుతాయంట, అందుకే ఈ కన్సల్టెన్సీ పెట్టిన. మనకి ఏదో గిట్టుబాటు కావాలి కదా. మంచిగానే ఉన్నది, మరి ఏమన్నా గిరాకీ తగిలిందా లేదా? అదే పనిలో పడ్డా మంజు, ఇంకో 10 స్పీచ్లు రాసుకొని పార్టీ ఆఫీసు చుట్టూ తిరగాల. రే నీ కాన్స్టిట్యూన్సీ అయినా ఓకే, నా కాన్స్టిట్యూన్సీ అయినా ఓకే, చెప్పరా. మీటింగ్లలో లీడర్ల స్పీచ్ల హవా గట్టిగా నడుస్తున్నది. ఇప్పుడు మాటలు తూటాల తీరుగానే వెళ్తున్నాయి. అందుకే మా కిట్టుగాడు స్పీచ్లు రాసిచ్చే కార్యం ముంగటేసుకున్నాడట. ఆయన ఎవరు రాసిచ్చినా రాసియకపోయినా మన లీడర్ల ముచ్చట్లు ఎప్పుడు జోరుగానే నడుస్తుంటాయి.
కార్లలో తిరిగేటోళ్ళంతా గొప్పోళ్ళే అని అనుకుంటుంటారు చాలా మంది. సరే గొప్పోళ్ళు అవునో కాదో అటు వెనక ముచ్చట, కానీ కొంతమంది కార్లలో తిరిగినా వాళ్ళ బుద్ధి మాత్రం బురదల వర్లుతుంటుంది. అంటే ఎవ్వరు లేనిది చూసి ఇదే సందని ఏది అవపడితే అది బళ్ళేసుకొని అవతల పడుతుంటారు. ఆ గోసంటి ముచ్చటే గిది కూడా ఓ కాడ కార్ల నుంచి దిగి అటు ఇటు చూసి ఇక నన్నెవ్వరు చూస్తలేరు పో అని ఏం ఎత్తుకపోయిర్రు. మీరే చూడుర్రి. తిరుక్కుంటా సిలిండర్ లేసే బండి వచ్చి సైదాబాద్ లో ఓ ఇంటి ముంగట ఆగింది. ఇక ఆ బండి అయినా గ్యాస్ వేసొద్దామని ముద్దెత్తుకుని ఇంట్లో పోయిండు. ఇంతల్నే ఆడికో కార్ వచ్చింది. అబ్బో అండ్లకించి పెద్ద సారే దిగుతుండు. దిగు సార్ దిగు. ఎవరికో ఫోన్ చేసినట్లు యాక్షన్ చేసుకుంటా బండి చుట్టూ తిరుగుతుండు. ఏహే ఎవ్వరు లేరు నువ్వు దిగిరారా అని సైగ చేసి ఈయనకేదో పనున్నట్లు లోపల దిక్కుపోతుండు. చూస్తుంటే ఏదో ఎగిలం మోపు చేసినట్లే కొడుతుర్రు గాని డ్రైవర్ సీట్ లో ఉన్నోడు దిగిండు. ఎవ్వరు లేరు నువ్వు గాని నేను ఇటు దిక్కు చూస్తా అన్నట్లు సైగ చేసి లోపలికించి గ్యాస్ బండి అయినా రాగలా అని కాపలా కాస్తుండు. మళ్ళా బండి కాడికి వచ్చి అరే మనం వచ్చిన అడ్రస్ ఇది కానట్టున్నదిరా అన్నట్లు ఎంత బాగా నటిస్తుర్రు. పో ఇద్దరిని చూడుర్రి. తొవ్వెంట పోయేటోళ్లకు ఇంత కూడా అనుమానం రాకుండా సేమ్ గ్యాస్ మొద్దులేసేటోళ్ల లెక్కనే ఎంత బాగా జీవిస్తుర్రో. ఇక ఆలస్యం ఎందుకు నాయన, వచ్చిన పని కానియుర్రి. ఆ మొద్దులేపుతాండు లేచి కొంచెం అయ్యి బండ్లు ఎయ్యనే వేసిండు. పో ఇంతాల పండువాలుగా వేసి ఏం ఎరగని ఎడ్డిమొల్లి లెక్కనే బండి ఎక్కిండు. ఎక్కి అవతల పడ్డాడు. ఈ దొంగలు జారుకున్నాక గ్యాస్ బండి అయినా వచ్చి ఒరక్కో ఒక మొద్దు తక్కువ పడుతుంది ఎవరన్నా దీసిరా ఏందని ఆడున్న చుట్టుపక్కలను అడిగిండట. ఈగాళ్ళు మాకేం తెలియదు అనేటాళ్లకు సీసీ కెమెరాలల్లో చూస్తే ఇగో ఈ దొంగల జోలి బయట పడ్డది. చూసిర్రా కార్లు వచ్చి ఎంతటి ఉద్దార్కం చేసిర్రో గీ మొనగాళ్ళు. లచ్చలు ఇల్వ చేసే కార్లలో తిరుక్కుంటా గీసొంటి ఇల్వ తక్కువ పనులేంటియో ఏమో అని తిట్టిపోస్తురు గీ ముచ్చటి చూసిన పబ్లిక్. మనము తీరు తీరు రకాల దొంగలను చూసినాం. బంగారం ఎత్తుకపోయే దొంగలు, బైకులు ఎత్తుకపోయే దొంగలు, ఇంకా ఇతర సొమ్ములు ఎత్తుకపోయే దొంగలు, ఆఖరికి ఏం దొరకపోతే చెప్పులు ఎత్తుకపోయే దొంగలను కూడా చూసినాం. కానీ ఒక్కసారి మన చేయి పట్టుకొని అటెంక మన సొమ్మును మన చేత్తోనే మనకు తెలియకుండానే నెల నెల పొతం పెడుతున్న దొంగలను ఏండన్నా చూసిర్రా. మేము చూపిస్తాం చూడుర్రి. కోడి ఉషయాళ్లకు తిని తినక పనికెక్కి రెక్కలు నొయ్యంగా రోడ్లు ఉడిసే సాఫ్ సఫాయి కార్మికులకు వచ్చేదే అంతంత మాత్రం జీతాలు అంటే ఆ కష్టం కూడా దొంగల పాలైతుంది. హైదరాబాద్ మున్సిపాలిటీ కార్మికుల పొట్టగొడుతున్న ఓ కొత్త రకం మోసం ఇప్పుడు బయటపడ్డది. టాస్క్ ఫోర్స్ పోలీసులు చెకింగ్ చేస్తే అంబర్పేట్ల ఉమేష్, శివరామ్ అనే ఇద్దరు సూపర్వైజర్లు చేస్తున్న ఉద్దార్కం బయటకొచ్చింది. కాంట్రాక్ట్ కార్మికుల నుంచి మైనం మీద వేలి ముద్రలు తీసుకుని ఇక ఐటీని పైలంగా దాచిపెట్టి దొంగ హాజర్లు వేసుకుంటా సర్కార్ సొమ్మును కాజేస్తుర్రట. అగో బొట్టు బిల్లలు లెక్క అవుపడుతున్న గీ ఏలి ముద్రలతోని ఇక ఇట్లా పని బంద్ అయిన వాళ్ళ హాజరు కూడా వేసుకుంటా వచ్చే పైకాన్ని ఇటు సూపర్వైజర్లు అటు అధికారులు షెరిసగం అన్నట్లు వంచుకుంటా మున్సిపాలిటీ గల్ల పెట్టకే తూడు పెడుతుర్రట. ఇద్దరు నుంచి 31 దొంగ ఏలి ముద్రలు స్వాధీనం చేసుకుర్రట. అంటే 31 మంది పల్ల లేరన్నట్లే. వాళ్ళు డ్యూటీకి రాకున్నా వచ్చినట్లు రోజు హాజరు పడుతున్నట్లే అట్లా ఈ దొంగ ఏలి ముద్రలను ఎప్పటి సందో వాడుకుంటా లేని కార్మికులకు జీతాలు ఇచ్చినట్లు వేస్తుర్రు. పిల్లి పాలు దాక్కుంటే నన్నెవ్వళ్ళు చూస్తలేరన్నట్లు ఇప్పటికీ అందాజా 86 లక్షల దాకా పొతం పెట్టిర్రు. సర్కార్ ఖజానాకు గట్టిగానే కాటు పెట్టిర్రు. సంతకాలు పెట్టిస్తుంటే సంతకు పోయినట్టే చేస్తుర్రని సర్కార్ వాళ్ళు కోట్లు ఖర్చు చేసి కొత్త కొత్త మిషన్లు తెచ్చి పెడితే వాటిని కూడా మోసం చేస్తుర్రు కేటుగాళ్ళు. మరిగా కొట్టేసిన పైసలు ఎవరెవల జేబులకు పోయినాయో కనిపెట్టే పనులనే ఉన్నారట ఆఫీసర్లు. అయ్యో ఇంకో ముచ్చటున్నది అసలు ఎప్పుడే మర్చిపోయినా. ఇక గివారు తిన్నురు సరే. అంతురాలంతురాల గుడి, గుడి మీద గోపురాలు, గోపురాల మీద ఎగిరేటి జెండాలు, గోపురాల చుట్టూ కలశాలు, స్వామి నారాయణుడు పాదాల అచ్చులు చూడ్డానికి మస్తుంది కదా. ఇంతకు ఏం గుడి అనుకుంటున్నారు? దుబాయ్ దేశంలో ఉన్న అబుదాబీలో కట్టిన హిందూ దేవాలయం ఇది. మన కాడ అయోధ్యలో రాములోరి గుడి కట్టినట్టు అబుదాబీలో హిందూ ఆలయం పురుషోత్తం స్వామినారాయణ గుడి కట్టించారు. ఆ గుడిని ఓపెనింగ్ చేసేటందుకు మన ప్రధాని మోదీ సారే పోయి సాల్ చేసి పెద్ద పూజలు చేసి వచ్చాడు.
చేశాడు. ఇక గుళ్ళకు పోయి పూజలు చేసేటందుకు భక్తులకు కూడా అనుమతి ఇచ్చేటట్టు గుడి ట్రస్ట్ వాళ్ళు. దినం పొద్దుగాల 9 రాత్రి 8 దాక గుళ్ళ పూజలు నడుస్తాయట. అంటే భక్తులు పోయి నారాయణ స్వామికి పూజలు చేసుకోవచ్చు అన్నట్టే. ఇక అంతేకాదు, తొలతనాడే గుళ్ళకు కొత్త జంట వచ్చి లగ్గం చేసుకున్నది. హిందువుల సాంప్రదాయం ప్రకారం దండలు మార్చుకుని ఇద్దరు ఒకటైలు. ఇక ఇదిట్టుంటే గా స్వామినారాయణ హిందూ దేవాలయాన్ని ఏం తక్కువ 27 ఎకరాలలా కట్టిలాట. 402 తెల్ల పాలరాతి స్తంభాలను పెట్టిలాట. ఓ ఒకటా రెండా ఇట్ట తీరు తీరు బొమ్మల్ని భారతీయ శిల్పకళా సౌందర్యం హిందూ ధర్మం ఉట్టిపడేటట్టుగా చెక్కిలాట. ఇట్ట గీ గుడిని కట్టి గా గుడి మీద గియ్యన్ని పెట్టేటందుకు ఏం తక్కువ 700 కోట్ల దనక ఖర్చయిందట. వలస పోయిన వాళ్ళు తప్పితే హిందువులే కానదానిక గల్ఫ్ దేశాలలో కూడా మన హిందువుల గుడి కట్టిల్లంటే గొప్ప ముచ్చటే కదా.